हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल। सो ई रोज मनम डिस्कस चेयबोये टापिक एंटी अंटे 5G नेटवर्क्स। 5G नेटवर्क्स गुरिंची ई रोज मात्लाडुकुंदाम। असल व्हाट इज 5G? 5G अंटे एंटी? सो व्हाट इज जी? जी अंटे एंटी? फर्स्ट आफ् आल, जी अंटे नथिंग बट जनरेशन। सो ई 5G मोबाइल नेटवर्क्स लो ई 5G अनेदि एला डेवलप अयिंदि अंटे 1G कानिचि डेवलप अयिंदि। 1G ఫస్ట్ జనరేషన్, 2G సెకండ్ జనరేషన్, 3G థర్డ్ జనరేషన్, 4G ఫోర్త్ జనరేషన్ అండ్ నౌ 5G దట్ ఇస్ ఫిఫ్త్ జనరేషన్. ఇలా ఈ జనరేషన్ ఎవల్యూషన్ అనేది జరిగింది. సో 1G లో ఓన్లీ అనలాగ్ టెక్నాలజీ మాత్రమే యూజ్ చేయడం జరిగింది, 2G లో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది, అండ్ 3G లో వచ్చేసి వైర్లెస్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది, అండ్ 4G ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్. మీ దగ్గర మొబైల్ ఉంటే అది మీ దగ్గర కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఉన్నట్టే, 4G టెక్నాలజీ ఉన్న మొబైల్ ఉంటే, వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ నౌ. సో మీరు తీసుకున్నట్లయితే ఒక్కసారి 3G కి 4G కి డిఫరెన్స్ చూడండి. 3G నెట్వర్క్ వాడితే మనకి ఎంత స్లోగా అనిపిస్తుంది, 4G నెట్వర్క్ వాడి 3G నెట్వర్క్ వాడితే ఎంత స్లోగా అనిపిస్తుంది మనకి. అసలు వాడలేం, 4G వాడిన వాళ్ళు ఎవరు కూడా 3G నెట్వర్క్ని వాడాలంటే ఇంపాసిబుల్, వాడాలంటే వాడలేము అసలు. అలాగే సేమ్ ఇప్పుడు 5G నెట్వర్క్ ఎవాల్వ్ అయింది. మీకు ఈజీగా చెప్పాలంటే ఎలాగైతే మనం 4G వాడి 3G వాడలేము, వన్స్ 5G వాడితే మనకి 4G కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంటర్నెట్ స్పీడ్ అండ్ కనెక్షన్ ఏదైతే ఉందో, అప్లోడ్ స్పీడ్ ఏదైతే ఉందో, అది 4G కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది 5G లో. సో అందుకే ఒక్కసారి మనం మళ్ళీ 5G వాడటం మొదలు పెడితే మళ్ళీ 4G వాడలేము. సో ఈ స్పెక్ట్రమ్కి వేలం మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా జరగలేదు. యాక్చువల్గా మార్చిలో ఈ 5G స్పెక్ట్రమ్ వేలం జరగాలి ఇండియాలో, కానీ కరోనా సిచ్యువేషన్స్ వల్ల 5G స్పెక్ట్రమ్ వేలం అనేది వాయిదా పడుతూ వచ్చింది. మేబీ ఈ నెలలో జూన్లో ఆర్ జూలైలో జరగచ్చు. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి కానీ సెప్టెంబర్ నుంచి కానీ మనకి 5G మొబైల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏ కంపెనీ మనకి 5G మొబైల్ని తొందరగా అందిస్తుంది అంటే ఇంకేదో కంపెనీ కాదు, మనకి 4G నెట్వర్క్ని చేరువ చేసిన జియో కంపెనీ ఏదైతే ఉందో అదే జియో కంపెనీ ఇప్పుడు మనకి 5G నెట్వర్క్ని కూడా చేరువ చేయబోతుంది, 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది అతి తక్కువ కాస్ట్తో. ఓన్లీ 5000 మిడిల్ క్లాస్ ఎకానమీ కాస్ట్తో 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది జియో కంపెనీ. వివో ఒప్పోతో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ 5G మొబైల్ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో అతి తక్కువ ఖర్చుతోనే 5G మొబైల్ని వాడడం అనేది జరగబోతుంది. అలాగే చూద్దాం, 4G కి ఎలాగైతే జియో ఆఫర్స్ ఇచ్చి మనల్ని అట్రాక్ట్ చేసిందో, అలాగే 5G కి కూడా ఏమైనా ఫ్రీ ఆఫర్స్ ఇచ్చి మనల్ని జియో 5G కి అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో చూద్దాం ఇంకా మున్ముందు రోజుల్లో ఇంకొన్ని కంపెనీలు, వోడాఫోన్, ఐడియా కానీ, విఐ కానీ, ఎయిర్టెల్ కానీ, ఇంకా 5G ఫోన్స్, 5G టెక్నాలజీని డెవలప్ చేసి 5G నెట్వర్క్స్ని మనకి ఇంకా తక్కువలో చేరువ చేస్తాయేమో రానున్న కాలంలో తెలిసిపోతుంది. అండ్ మోస్ట్లీ నేనైతే ఒక విషయం కంక్లూడ్ చేయదలుచుకున్నాను, మనకి ఒక్కసారి 5G వచ్చింది అంటే మాత్రం 4G వచ్చాక 3G ని ఎలా అయితే పక్కన పెట్టామో 5G వచ్చాక 4G ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది, గ్యారంటీ. సో మీరు కొత్తగా మొబైల్ కొనబోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5G మొబైల్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రానున్న 2 మంత్స్లో మొత్తం 5G హవా స్టార్ట్ అవ్వబోతుంది. సో మొబైల్ కొనే ముందు ఖచ్చితంగా 5G నెట్వర్క్ సంబంధించిన మొబైల్ కాదా అనేది కన్ఫర్మ్ చేసుకొని 5G అవైలబిలిటీ ఉంది అంటేనే ఆ మొబైల్ కొనుక్కోండి. ఇప్పటి నుంచి మొబైల్ కొనేటప్పుడు 4G చూడొద్దు, ఓన్లీ 5G అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూసి మాత్రమే మొబైల్ కొనండి. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. జై హింద్. Share my channel to your friends. Thank you.